గాయపడ్డ సంత కూడా దేనికైనా తగ్గిస్తా. కమ కాంపౌండ్ చూసి ఇంట్లోకి వచ్చాడు, అందువల్ల మీ ఇల్లు సెట్ చేస్తున్నట్టరా? కమాన్ క్యారీ లోపల సెట్. రాణి, ఇతన్ని చూస్తే నేరస్తుల్లా కనిపించడం లేదమ్మా. పోనీ నా కోసం కరిణించు, ఇవి చేతులు కావమ్మా. తిరిగి చూడవా. అబ్బే, ఇక్కడికి ఎవరూ రాలేదు బాబు. అలాగమ్మా, ఇంకా చూడండి. నూనె, మీ అమ్మగారు అలా చెప్తున్నప్పుడు ఇంకెందుకండి? కమా. మిస్టర్ రాజేంద్ర, మీకు చాలా శ్రమ ఇచ్చాను. ఇందులో శ్రమే ఉంది. న్యాయం కోసం ప్రభుత్వంతో సహకరించడం ప్రజలందరి శ్రమం. దేనికైనా మంచిది. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త బాబు. అలాగే. ఎవరమ్మా ఇతను? రాణి, రాణి, ఎంత తప్పు పని చేశావు. ఒక దోషం దాటడమే కాకుండా నా గౌరవానికి కూడా భంగం కలిగించావు. నిరపరాధిని ఉన్నాడు, నమ్మాను, కాపాడమని ప్రార్థించాడు, కాదని లేకపోయాను, క్షమించండి. ఏమైనా సరే, ఇతన్ని పోలీసులకు అప్పగించవలసింది. రాజేంద్ర, నా మాట విను నాయన. ఇలాగే ఇతను తల్లి లేని పిల్లవాడు, కాస్త కనికరించు నాయన. ఏమిటమ్మా ఇది? రాజేంద్ర, ఆదిలో నిన్ను చూసినప్పుడు నాలో ఎలాంటి ప్రేమ కలిగిందో, ఈనాడు ఇతన్ని చూసినప్పుడు కూడా అలాంటి ప్రేమ కలిగింది. నా కోసమైనా ఇతన్ని రక్షించు. తమ్ముడు, నీకు తల్లి లేదని విన్నాను. నేను నీలాంటి అభాగ్యం. ఇదిగో, మన ఇద్దరి మధ్య కన్న తల్లిగా నిలిచి కరుణ చూపిన ఈ మాతృదేవత సాక్షిగా చెబుతున్నాను. నేను ఏ నేరం చేయలేదు. ఒక్క రక్తమే పంచుకుంటమని ఒక్కరైనా ఎరుగకయే, ఒక్కటై కలసి ప్రవహిస్తును ఆ హృదయ నదులు, అది ఏమో
పనులు దూరము చేయగలరు ఏ తగిన వారలైనా. మనసులు దూరము చేయగలరా ఈ మహిళ ఎవరైనా? అయ్యో పాపం తల్లి బిడ్డలకు ఆది తీయడబాట. వస్తేమో మీ నాన్నగారి దగ్గర నేను కాకినాడలో ప్రవేశించాను సార్. కాకినాడలో 2 ఇయర్స్, 2 ఇయర్స్ తర్వాత వైజాగ్ ట్రాన్స్ఫర్. వైజాగ్ 2 ఇయర్స్, వైజాగ్ 2 ఇయర్స్, టీపీ కూడా 1.5 ఇయర్ ఉంటుంది సార్. 1 ఇయర్ 6 మంత్స్ విజయవాడ, మొత్తం 7 ఇయర్స్ సార్. సార్ సార్ 7 ఏళ్ళు సార్. సార్ మీ నాన్నగారికి నేనంటే ఎంత ప్రేమ, ఎంత అనురాగం, ఎంత ఇది, ఎంత అది. సార్ మీ నాన్నగారు నేను లేకుండా ఒక్క అడుగు బయట పెట్టేవారు కదా సార్. బయటికి వెళ్ళాలంటే నేను ఉండాలి వెనకాల, ఏదైనా కేసు పట్టుకోవాలంటే నేను ఉండాలి వెనకాల. సార్ ఎందుకు సార్ మీ రెస్పాన్సిబిలిటీ అన్ని నాది సార్. మీ చిన్నప్పుడు ఒకనాడు సార్ మిమ్మల్ని బరికి తీసుకెళ్తాను సార్, సగం దూరం దాకా వచ్చారు సార్, అక్కడి నుంచి నేను రాను నాయుడు అన్నారు. నేనా? ఏమో తిక్క, మీ చిన్నతనం తిక్క, ఏం చెప్పలేదు సార్. అప్పుడు నాకు చాలా కోపం వచ్చేసింది సార్. వచ్చి బరికి రారా అన్నా. నేను రాను రాను ఆయన, నేను రాను. కోపం వచ్చింది సార్, చెవి పట్టుకుని అప్పటి సంగతి చెప్పాను సార్. అప్పుడు నన్ను చూస్తే మీరు భయపడేవారు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నేను భయపడుతున్నాను సార్. సరేగా నాయుడు, నిన్న స్టేషన్కి ఎందుకు లేట్ కావచ్చు? మీరే సార్, మీరేగా సార్, ఆ సినిమా యాత్రలు వస్తున్నారు, ఆ రైల్వే స్టేషన్ దగ్గర బందోబస్తు చేయాలన్నారు, ఆ లాడ్జ్ దగ్గర బందోబస్తు చేయాలన్నారు, సినిమా థియేటర్ దగ్గర బందోబస్తు చేయాలన్నారు. సరే కానీ రేపు మాత్రం 9 గంటలకు స్టేషన్ కరెక్ట్ గా వచ్చి. ఎందుకు సార్ 6 గంటలకు వచ్చేస్తాను. పెళ్లి కూతురికి ప్రెజెంటేషన్ బాగుందమ్మా? చాలా బాగుందమ్మా. రాణి లక్ష్మీ విలాస్ మ్యారేజ్ కి నువ్వే వెళ్తా. మీరు రారు? లేదు, కలెక్టర్ గారు వెంటనే కలుసుకుని కబుర్ చేశారు, నువ్వు ఒక్కతే వెళ్ళరా. వస్తా. రాణి వెంటనే తిరిగి వచ్చేస్తానే, తొందరలేదు, మెల్లిగా రావు. హలో, లక్ష్మీ విలాసేనా? వకీల్ రాజా గారికి యాక్సిడెంట్ జరిగింది, వజ్ర విలాస్ లో ఉన్నారు, రాణి గారిని వెంటనే రమ్మనమని చెప్పండి. ఏమిటి, మా రాజేంద్రకి యాక్సిడెంట్ అయిందా? అవునమ్మా, వాళ్ళని వజ్ర విలాస్ లో ఉంచారు, మిమ్మల్ని వెంటనే ఈ కారులో తీసుకురమ్మారు. రండి అమ్మా, వెళదా? మా అమ్మగారు వస్తే. నేను చెప్తానమ్మా. అయినా తల్లి వచ్చావు కూతురా? మా వారు ఎక్కడ? పైన ఉన్నారమ్మా, పైకి వెళ్ళు. ఆయన ఎంత బాధపడుతున్నాడు ఏమో, పైన పదమ్మా, నర్సం కూడా పైన ఉంది పద తల్లి. నేనే డాక్టర్ గారికి ఫోన్ చేసా, తల్లి పదమ్మా పద. ఎక్కడ వజ్ర విలాసక? అవునమ్మా, మీరు రాగానే తమపై చెప్పమన్నారు. వజ్ర విలాస ఎక్కడుందో తెలుసా బాబు? నాకు తెలుసమ్మా, రేస్కోస్ వెనకా ఉంది, రండి తీసుకెడతాను. దుర్మార్గుడా, ఆడవాళ్ళ జీవితాలని అలరిపాలు చేయడం ఎలా నీ ఆచారం? కాదు కాదు, ఆడవాళ్ళ జీవితాలకు ఇలాంటి ఆనందాన్ని అందజేయడమే నా ఆదర్శం. అది నీ అంతానికి దారి తెలుసా? మీ అయ్యగారు ఎక్కడ? పైన ఉంటారు, గురు పెట్టి నిద్రపోతుంటారు సారు. సరే లేపుతాం. అయ్యో సారు సారు, అయ్యగారు పడక మీద ఉండగా ఆ కూడా అలా సారు ఫీల్లేదు సారు. ఓహో అలాగా, అయితే దిగు చిన్న ఇక్కడ ఉంటాం. అవన్నీ మతి లేని మానవుడు కల్పించుకున్న స్థుతి లేని సూత్రాలు సుందరి. నువ్వు మనిషివే మృగాలివే. మృగంలో నుంచే మనిషి కూడా వచ్చాడని శాస్త్రకారులంతా సెలవిస్తున్నారు, తెలీదా డార్లింగ్? తెలుసు, మానవుడు తన అంతానికి ముందు మళ్ళీ మృగంగా మారతాడని కూడా మహాజ్ఞానులు అంటున్నారు. అది తెలుసుకో, లోకాన్ని ఇలాంటి వాడు నాశనం చేయండి వదలదు. అది తెలుసుకో.